అంతా ఇచ్చిందా లేదా అని తెలుసుకుని నేను కూడా చెప్తాను. నాకు కూడా పరిస్థితి మీద అంత అవగాహన లేదు, తెలుసుకుని నేను కూడా చెప్తాను. ప్రభుత్వ వైఫల్యం కాదు, ఏదైతే చంద్రయాన వచ్చి జరిగినది వర్షాల వల్ల వచ్చి కోళ్ళు తాలూకా సప్లై తగ్గడం వల్ల దీని మీద కొంతగా వచ్చింది. ఇబ్బందిగా ఉంటుంది, ఇబ్బంది లేదు అని నేను అనగానే ఇబ్బంది అనేది ఉంది. దాన్ని వచ్చి సెటైట్ చేస్తున్నాము. పీపీఎల్ వల్ల కాదు, పీపీఎల్ వల్ల వచ్చింది, వచ్చి సోలారును విండికి వచ్చింది. వాళ్ళేమి జనరేషన్ తగ్గింది కాదు, థర్మల్ జనరేషన్ తగ్గింది కాబట్టి ఇబ్బంది వస్తుంది. సో కాబట్టి ఇది 2-3 రోజుల్లో రెక్టిఫై అయిపోతుంది. సార్, గోదావరి నదిలో బోటు తీయడానికి సుమారు 6 రోజులు దాటిపోతుంది. ఇప్పుడు కూడా ఆచూకీ తెలియని పరిస్థితి, అది మీ అసమర్థత అని చెప్పి అంటున్నారు సార్. అన్నా ఎవరైనా అంటారండి అసమర్థతని? కొంతమంది మంది వచ్చి పుష్కరంలో వచ్చి 20 మంది చనిపోతే అది వచ్చే నైపుణ్యమా? అది చెప్పండి, నైపుణ్యం చెప్పండి. అది మానవ తప్పుదాన్ని కాదు, మానవ అలాగని వాళ్ళు చంపేశారు కాబట్టి మేము చంపేస్తాం మనం. కానీ కొద్దిగా సమయం పాటించి మాట్లాడాలి. అది బోటు దగ్గర సుమారు దగ్గర ఎంత 300 అడుగులు లోతుకెళ్ళింది కాబట్టి దాన్ని ఏ రకంగా తీయాలి, ఆ టెక్నాలజీ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, దాని మీద ఆలోచన చేస్తారు. 5 మంది అక్కడే కూర్చున్నారు, జిల్లా అధికారులు ఉన్నారు, అదే మొత్తం అందరూ కూడా అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. రోజు ఏదో సొంతంగా మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతారు, ఎంత అసహ్యంగా మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎంత ఇబ్బందిగా మాట్లాడారు. రేపు ఉదయం వచ్చి 120 మందికి 26 మందికి నియమ పత్రాలు ఇస్తుంటుంటే వాళ్ళకి, వాళ్ళతో పాటు వాలంటీర్స్ వచ్చి 250 మంది వాలంటీర్ని మనం ఉద్యోగాలు ఇస్తాను, అందరికీ కూడా మా బాధ్యత అప్పచెప్తే వాళ్ళు గోడ సంచులు మోసుకొని పనికి వస్తారు. వాళ్ళు దేనికి పనికి వస్తారు? అమ్మాయిలు వచ్చి అబ్బాయిలు వచ్చి ఇంటికి వెళ్తే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. అసలు రాజకీయ నాయకులు తారు మంచి పోయినట్టుగా ఉంది. దానికి ఒక బాధ్యత వ్యక్తి మాట్లాడే మాట్లాడినవి ఎలాంటి మాటలు? రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో మాట్లాడుకోవాలి, కానీ అంత వాళ్ళని కించపరుస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతూ ఏం మాటలు మాట్లాడుతున్నారండి ఆయన? మా వాడిగా అందరూ 50 సగం మంది మా డిప్యూటీ సీఎం కాదు, ఆడపిల్లలు 50 కాదు, 50% వచ్చి ప్రభుత్వం ఇస్తే 60-65% అమ్మాయిలో ఉన్నారు ఉద్యోగాల్లో. ఆ విషయం ఆయన తెలీదా? అయితే వాళ్ళు కూడా కించపరిచి మాట్లాడతావా? ఏంటది అంటే దీన్ని బట్టి చూస్తుంటే ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తూ రాజకీయ కోణాలు ఆలోచన చేస్తూ లబ్ధిపొందాలి అంటున్నారు. ఏం అంది కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రభుత్వం చెప్తుంటూ ఉంది. రేపు ఉదయం 120 మందికి గ్రామీణ వ్యవస్థని పట్టణ వ్యవస్థని పరిశీలన చేస్తూ ప్రజల ముంగటికే మరి పరిపాలన తీసుకోవాలని, గుమ్మం ముందుకే పరిపాలన తీసుకోవాలనే జయంతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని రేపటి నుంచి ప్రారంభమవుతుంది. కొత్త సగం ప్రారంభమవుతుంది, రాష్ట్రంలో నూతన సగం నూతన విధానం ప్రారంభమవుతుంది. దీంట్లో ఇక రాబోయే కాలంలో వచ్చి దీనివల్ల ప్రభుత్వంలో వచ్చి బాధ్యత పెరిగి అకౌంటబిలిటీ పెరిగి కింద స్థాయిలో వచ్చి ఉండి ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి అవకాశాన్ని కూడా ప్రభుత్వ సంక్షేమ అందేటట్లు రాబోయే పరిపాలన ఉంటుందనేది తెలియజేస్తారు. శ్రీకాకుళంలో ఈ రోజు కోన రవికుమార్ని పరామర్శించడం జరిగింది. అట్లా చంద్రబాబు దగ్గరికి కూడా వెళ్ళారు. ఈ విధంగా అయ్యన్నపాత్ర పైన కూడా మీరు కావాలని కేసులు పెట్టారు. టీడీపీలో ఉన్న మెయిన్ లీడర్స్ పైన కావాలని కష్టపూర్తిగా కేసులు పెడుతున్నారు. పార్టీని విచ్ఛిన్నం చేయడానికే టీడీపీ నేతలను వరుసగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. సార్, మీ అందరూ మీ టీవీలన్నీ సాక్షిగా ఏ వ్యక్తిగత ఏ రాజకీయ నాయకులు అక్కలేదు, ఎవరు అక్కడ మీ టీవీలన్నీ మీరే కదా అన్నిటి పబ్లిష్ చేశారు. కోన రవికుమార్ అనే వ్యక్తి అధికారుల మీద దూషించడం, అధికారుల మీద తిరగబడడం, వారి బాధ్యతలకు వచ్చి చేయకంటే అడ్డుపడడం అనేది మీ టీవీలో చూపెట్టాయా? రాజకీయ నాయకులు ఎవరైనా మేము మాట్లాడామా చెప్పండి? దానికి సమాధానం నేనెందుకు చెప్పాలి? మీరే చెప్పాలి. ఏమయ్యా నా టీవీలో వేశాను కదా, నువ్వేం మాట్లాడతావు, అది తప్పు కదా అని చంద్రబాబు నువ్వు అడగని బాధ్యత నీది నాది కాదు. లేదు తప్పు అయితే నువ్వు చూపెట్టింది తప్పు, అది టీవీని మీరు చూపెట్టింది తప్పు అయితే మీరు మాట్లాడింది తప్పు. ముందు మీరు రెక్టిఫై చేసుకోలేదు వాస్తవమా కాదా? వాస్తవమైనప్పుడు మీరు అడగాలి కదా ఆయన్ని, ఏవయ్యా మేమే కదా చూపెట్టాను, నా టీవీలో చూపెట్టాను, నా ఎన్టీవీలో చూపెట్టాను, నా ఈటీవీలో చూపెట్టాను, నా ఈ టీవీలో ఏబిఎల్లో చూపెట్టాను, టీవీలో చూపెట్టి మీరు అడగాలి కదా. అడిగితే ఇంకా లేదు, మీరు అడిగింది అడగ మళ్ళీ ఆయన మాట్లాడారని నన్ను అడిగితే ఏంటి అది అదే చింతమంది కూడా అంతే.
చంద్రమేంది కానీ లేకపోతే ఆయన పేరేం పేరు మన కాదు కాదు నెల్లూరు సోమిరెడ్డి కానీ లేకపోతే ఆయన మనం చనిపోయిన పాపం శివప్రసాద్ గారు కానీ లేదు అది ఎర్రపల్లి శ్రీమతి కానీ అవన్నీ మాకు సంబంధం లేవు అవన్నీ కోర్టు నుంచి వచ్చినవి లేదు ప్రజల నుంచి వచ్చిన కేసులు వారు ఇచ్చిన కంప్లైంట్స్ లేదు వాళ్ళు అధికారం మీద తిరిగింది లేదు అచ్చెన్నాయుడు గారిది కానీ ఇవేమి ప్రభు మా పార్టీకే సంబంధం లేవే మీ టీవీలో చూపెట్టారు ఎస్పీని తిడుతూ ఆయన మాట్లాడి మీరే చూపెట్టారు మేము చూపెట్టాము అవి ఎందుకు చూపెట్టాలి మీరు మరి దూషించింది మీరే కదా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని చర్య తీసుకోకపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు చాతకాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఎవరైనా తిట్టినా వీడికి చెమకుంటున్నట్లేదు అధికారులకి రక్షణ లేదు అని మీరే అంటారు చేస్తే ఈ బాధ చేయకపోతే ఈ బాధ కాబట్టి మా ఈ బాధలతో మాకు సంబంధం లేకుండా చట్టం దాని పని చేసుకెళ్తుంది ఎవరు ఏది తప్పు చేసినా సరే చూస్తూ మాత్రం ఉపేక్షించేది లేదు ఎవరికి బెదిరిపోయే సమస్య మాత్రం లేదు గంట వస్తున్నారా లేకపోతే ఇంకోరు వస్తున్నారా లేదు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చూసి చాలామంది మా పార్టీలో రావడానికి ప్రయత్నం ఆలోచిస్తున్నారు చూసుకుని పార్టీ చేస్తుంది దాంతో వారిని వారు చేస్తారు నాకు తెలీదు ప్రసారాలు నిలుపుదల అయితే ఎవరు ప్రసారాలు నిలుపుదల ప్రతి నిలుపుదల చేసిన వాళ్ళు అడగండి ఎవరు నమ్ముతావు మరి వాళ్ళని అడగండి వెళ్ళి ఇంతకుముందు ఎందుకు నిలుపుదల చేస్తారు మిగతా వాటిని అప్పుడు వాళ్ళని అడిగారు కదా అప్పుడు అడగండి వెళ్ళి మనం బాగుంటే అందరూ బాగుంటాయి మన బాగోకుండా ఊరు వాళ్ళ మీద అవసరాల మీద అంటే మన బాధ్యత రాష్ట్రంలో మనం బాధ్యత గల వ్యక్తులం ఇవాళ పూర్తి చేసేటువంటి అర్థం ఏంటి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అందరికీ కూడా మధ్యవర్తిగా ఉండాలి ఉంటే ఏమైనా తప్పు జరిగితే ఎరిగేసి చాటాలి అబద్ధాలు చెప్తుంటారు కదా రోజును నిజాలు చెప్పి అప్పుడంటే పర్వాలే అబద్ధాలు చెప్తారు కానీ నా మీద వాళ్ళు రాశారు ఏమైనా రాశారు విజయనగరంలో అందరూ కూడా ఇంకా ముందు జిల్లా చూసుకొని ఇవాళ చెప్తున్నాను కదా విజయనగరం జిల్లాలో గత మంత్రులు చేసినప్పుడు కానీ ప్రభుత్వాలు చేసిన దానికి మీ మంత్రులుగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ నాలుగు మేము తీసుకున్న కమిట్మెంట్తో మేము చేసిన అధికారులతో సమన్వయం చేస్తూ మేము ఈ జిల్లాలు ఏ విధంగా చేయాలని ప్లాన్ చేయడానికి తేడా చూడండి తెలుసు కూడా మరి మీ ఏబీఎన్ అందరూ ఎందుకు మాట మాడతారు అంటే ఊరుకుంటే వాస్తవం నేను గట్టి మాట్లాడితే అమ్మ సత్యబాబు గారు వచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు పత్రికలు వచ్చి భంగం కలిగిస్తున్నారు అంటే భంగమా అది అంటే అందుకు ఎందమ్మంటే అందమ్మా అందరూ గౌరవంగా బాధ్యత కలగా అందరం కూడా ఈ వ్యవస్థను బాగు చేయడానికి వ్యవస్థను మందుపెట్టడానికి ప్రజా సంక్షేమానికి ఉందామనుకుంటే మేము అందరం భాగస్వాములే అది ఎప్పుడైతే మన తాలూకు బాధ్యత మనం తప్పిపోతామో అప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి దయచేసి అభివృద్ధి చేసుకోవద్దు ఓకే దాని